కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. నేను అడుగుతున్నా, మీకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా. పంట బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే, మేము వస్తానే, రైతే రాజుగా పరిపాలన సాగిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. దీనికి కావలసినటువంటి గిట్టుబాటు ధరలు ఇస్తాం, మళ్ళా పంట బీమా తీసుకొస్తాం, పాత పరిధి పెడతాం, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడకుండా సేకరణ చేస్తాం, అక్వా సాగుకి రూపాయి 50 పైసలకి కరెంట్ ఇస్తాం, హార్టికల్చర్కి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేనున్నప్పుడు మీకు సబ్సిడీలు ఇచ్చాను, ఆధునికమైన పనిముట్లు ఇచ్చాను, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ట్రాక్టర్లు ఇచ్చాను, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాబోయే రోజుల్లో నేను ఆ రోజు ఆలోచించి నేచురల్ ఫార్మింగ్ కూడా, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కూడా తీసుకొచ్చింది నేనే. ఈరోజు ఆమె ఇస్తున్నా, వ్యవసాయంలో ఖర్చులు తగ్గిస్తా, రైతు ఆదాయం పెస్తా, ఆధునీకరణ తీసుకొస్తాం, టెక్నాలజీ కూడా తీసుకొచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత, వ్యవసాయానికి నెంబర్ 1 ప్రియారిటీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రెండో భరోసా, తమ్ముళ్ళు బాధుడే బాధుడు, అవునా కాదా? అన్ని ఛార్జీల మోత అవునా కాదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? నేనున్నప్పుడు పెరిగాయా? పెంచానా? కరెంటు కొరతంటే మిగులు రాష్ట్రంగా తయారు చేశారు, ఇప్పుడు మళ్ళా కొరత రాష్ట్రంగా తయారు చేశారు, ధరలు విపరీతంగా పెంచారు. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా సమర్థవంతమైన పాలనతో కరెంటు ఛార్జీలు పెరగకుండా చూసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క సోలార్కి ప్రాధాన్యత ఇస్తాను. మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు, మీరే వాడుకోవచ్చు, చాలకపోతే మేమిస్తాం, మీ దగ్గర మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. అదే మాదిరిగా మీ పంప్ సెట్కి కూడా సోలార్ పెడతాం, మీరు అవసరమైన కరెంటు నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇచ్చి మళ్ళా తిరిగి మీకు ఇచ్చే విధానానికి ప్రవేశపెడతా. రైతుకు ఆదాయం పెంచే మార్గం, కరెంటు ఉత్పత్తి చేసే మార్గం, సోలార్ ద్వారా వచ్చే మార్గానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు చెత్త మీద కూడా పన్నేశాడు. నేను వస్తానే చెత్త మీద పన్ను తొలి రోజే తీసేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటి పనులు నియంత్రణ చేస్తాం, పెట్రోల్ డీజిల్ మీద ఒరిస్సాకపోతే మనకంటే తక్కువ, మంది మాత్రం చాలా ఎక్కువ, అవన్నీ నియంత్రణ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడో భరోసా మద్యం. ఏం తమ్ముళ్ళు మద్యం? మందు బాబులు ఇక్కడ కూడా ఉన్నారు, ఉన్నారా లేదా? మీ యొక్క బలహీనత అర్థం చేసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ నేనున్నప్పుడు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. మళ్ళీ 5 ఏళ్ళు అయితే 200, 500 అయిపోతుంది, అవునా కాదా? రెండోది, అది నాసిరకం మందు అవునా కాదా?